అండ్ ఈ సినిమాలో నటినట్లుగా ప్రప్రథమ మన ఓటు వెయ్యాలి అంటే అది విజయ్ సేతుపతి, మక్కల్ సెల్వన్, ఎన్నోడ నంబన్, విజయ్ సేతుపతి. అండ్ హీ సచ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, వెరీ హంబుల్, వెరీ నైస్ అండ్ వెరీ ఎటికేట్ పర్సన్ అండ్ వెరీ కమిటెడ్ ఐ కుడ్ సే హీఈస్ ద వెర్స్టైల్ యాక్టర్ ఆఫ్ అవర్ ఇండియా. ఆయనకి హీరోగా ఎంత వర్షిప్ ఉంది అంటే అంత ఇంతగా తమిళనాడులో. అలాంటి మనిషి నేను హీరోగానే ఉండాలి అని కాకుండా ఒక మంచి క్యారెక్టర్లో నేను జీవించాలని, ఎనీ క్యారెక్టర్ రీసెంట్గా చెప్పాల్సి వస్తే మాస్టర్ విలన్గా చేశారు భవానీ క్యారెక్టర్. అంటే హీరోను హీరోకి ధీటుగా, అంటే ఒక్కోసారి హీరోని కంటే నేనైతే ఆ సినిమా చూస్తూ భవానీ క్యారెక్టర్ని లవ్ చేశాను నేను. అండ్ మా సినిమా సైరా వచ్చేసరికి సైరాలో దాని నిడివి ఎంత, దాని ఎంత డ్యూరేషన్ అన్నది కాదు, చిరంజీవి సినిమాలో నన్ను అడిగారు నేను ఉండాలని, మా మీద గౌరవంతో ఆ సినిమా చేసి ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ వాళ్ళు నిలబెట్టేలా చేశారు ఆయన. హీ సచ్ ఏ కమిటెడ్ వెర్స్టైల్ యాక్టర్. అండ్ మా ఒక ఇన్సిడెంట్ చెప్పాల్సి వస్తే, మేము జార్జియాలో సినిమా క్లైమాక్స్ తీస్తున్నాం. సో బయట రిసెప్షన్ దగ్గర గొడవ, మీ చాలామంది ఫ్యాన్స్ వచ్చేసారు, గొడవ చేస్తున్నారు. అది అంటే అబ్బా జార్జియాలో కూడా మన మనుషులు మళ్ళీ మన జనం వచ్చేసారా, అండ్ హోటల్ అంత ఇబ్బంది పడుతున్నారు, వెళ్ళి నేను వాళ్ళని చెప్పాలి, హోటల్ కంగారు పడద్దు వాళ్ళందరూ మా అభిమానులే అని. నేను అక్కడ తీర కిందకు వస్తే వాళ్ళందరూ విజయ్ సేతుపతి అభిమానులు. విజయ్ సేతుపతితో మాట్లాడి ఆ కేకలు పడుతుంటే, నేను వెళ్ళకుండా కేకలు పడుతున్నా ఎవరు వెళ్ళారు అంటే విజయ్ సేతుపతి వెళ్ళారు సార్, వాళ్ళందరూ ఆ విజయ్ సేతుపతి అభిమానులు మనవాళ్ళు కాదు అన్నారు. పర్వాలేదు అనుకున్నాను, కానీ ఐఎమ్ సో హ్యాపీ. అక్కడ కూడా జార్జియాలో కూడా విజయ్ సేతుపతి అభిమానులు కోకొల్లలుగా వచ్చి అతని వాళ్ళ విజయ్ సేతుపతి ఉన్న అభిమానం వాళ్ళు చూపించారంటే కనుక అది విజయ్ సేతుపతి. బుచ్చిబాబు ఈ స్టోరీ చెప్తూ హీరోయిన్ ఫాదర్గా నేను విజయ్ సేతుపతి అనుకుంటున్నానంటే, బుచ్చిబాబు ఆశ కానీ విజయ్ సేతుపతి దొరుకుతాడు, ఎంత బిజీ యాక్టర్, అలాంటి యాక్టర్ దొరుకుతాడు, దొరికితే అతను అదృష్టం. కానీ ఎంత కన్విక్షన్ తోటి, ఎంత ప్రగాఢంగా నాకు విజయ్ సేతుపతి కావాలని కోరుకున్నాడో ఆ కథ విన్న వెంటనే అంత గొప్ప ఆర్టిస్టు వెంటనే చేస్తాను బుచ్చిబాబు అని చెప్పేసి ఒప్పుకోవడం అనేది ఈ సినిమాకి మొట్టమొదటి సక్సెస్. హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమా మరొక లెవెల్కి వెళ్ళిందంటే దాని ఫస్ట్ రీజన్ డైరెక్టర్ని పక్కన పెడితే నటినటుల్లో విజయ్ సేతుపతి. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్, థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ సచ్ యంగ్ టాలెంట్స్. అండ్ రియలీ, సో ఇన్ దిస్ ఫిలిం హీ డిడ్ంట్ థింక్ వాట్ ఈస్ ఫర్ మీ, నో వాట్ ఐఎమ్ ఫర్ అదర్స్. సో అందుకని నాకేమిటని కాకుండా నేను ఇతరులకు ఏమిటని చెప్పేసి పెద్ద మనసుతోటి ఈయన ఈ ఒక డైరెక్టర్ని ఎంకరేజ్ చేయాలి, తద్వారా యంగ్ హీరో హీరోయిన్ కూడా ఎంకరేజ్ చేయాలని ఇంత పెద్ద మనసుతో రావడం అనేది అందరి తరఫున మనస్ఫూర్తి మీకు ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.